ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బాక్సాఫీసుల దగ్గర రికార్డుల మూత మోగిస్తున్నారు యంగ్ హీరోలు. కళ్ళు చెదిరే ఫైట్లు, అదరగొట్టే స్టెప్పులు, కుర్రకారు ఫాలో అయ్యేలా చేసే ట్రెండీ లుక్స్ తో అదరగొడుతున్నారు యువ హీరోలు. ఎంతటి హీరో అయినా వయసులో ఉన్నప్పుడు వీటన్నిటితో రికార్డులు సృష్టించడం కామన్. కానీ లేట్ వయసులో కూడా రికార్డుల మూత మోగించడంలో ఏమాత్రం తగ్గని హీరో గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎంతటి నటుడికైనా వయసు మీద పడుతుంటే క్రమంగా యాక్టింగ్ లో జోష్ తగ్గటం సర్వసాధారణం. కానీ మోహన్ లాల్ తీరే వేరు. కోడి వయసులో ఉన్నప్పటికంటే లేటు వయసులో బాక్సాఫీస్ వద్ద మరింత చెలరేగిపోతున్నారు. సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రేక్షకుల హృదయాల్లో చెదిరిపోని ముద్ర వేస్తున్నారు. మలయాళంలో 50 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమాలు చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే ఇప్పటి వరకు కేవలం 7 అంటే 7 సినిమాలు మాత్రమే 50 కోట్ల రూపాయల క్లబ్ లో చేరాయి. విశేషమేంటంటే వాటిలో 4 సినిమాలు మోహన్ లాల్వే. దృశ్యంతో 50 కోట్ల క్లబ్ ను తెరిచిన మోహన్ లాల్ ఒప్పం పులిమురుగన్, ముత్తిరివల్లికల్ తరిల్ కుంబోల్ సినిమాలను కూడా ఆ క్లబ్ లో చేర్చాడు. వరుసగా 50 కోట్లు వసూలు చేసిన 3 సినిమాల కథానాయకుడిగా మలయాళంలో ఆయన సరికొత్త రికార్డును సృష్టించారు. గతంలోనే డబ్బింగ్ సినిమాలతో పరిచయం అయినప్పటికీ జనతా గ్యారేజ్, మనమంతా సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. మలయాళంలో ఎంతో మంది యువ కథానాయకులు వస్తున్నా ఇప్పటికీ తన హవాను కొనసాగిస్తూ వాహ్ వా అనిపిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని తెలియచేయటానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇటువంటి స్పెషల్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ లోకి రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్ని.